చేపల గురించి చెప్పారు ఇంకొకటక ఏందక ఏదో కొత్త వ్యాపారం మొదలు పెట్టామంట ఏం వ్యాపారం అది ఊ అంటే దుబాయ్ పోతున్నావంట ఊ అంటే కువైట్ పోతున్నావంట ఏందక ఓ ఏంప్రా ఏంద ఏ వ్యాపారం ఆడా కువైట్ల దుబాయ్ల అమీర్పేట్లో మన అంగడి తీసి ఆడబెట్టావా ఏంది సూపర్ మార్కెట్ అమీర్పేట్ సూపర్ మార్కెట్ గుర్తుంది నీకా నాకు గుర్తుకో చిన్న పిల్లొన్నే ది వెరీ యంగ్ బాయ్ దోస్ డేస్ కువైట్ దుబాయ్ తెరక క్యాకామేది क्या कर रहे हैं कुवैत में उधर से उधर वो बल्लेवंटा रोल नवाबों से कुछ धंधा कर रहे क्या व्यापार हम चेस्तुन्नावा चप्पा का मेंगुड़ पोता मो मामलगुड़ तीस को बोके ये पुणे ना पदे रोल को नल को सार बहुत ना वंटा आ बम्बल जक्के वाला कर बाग उठने यंटा का बम्बल इडाने बुईया ना ये तो मा ना बारी के दो तीस को बाल के दिंटी को बम्बा ना పోతే ఇట్ అన్నాడు ఏమబ్బా అన్న ఎందన్నా జే ట్యాక్స్ ఉన్నారన్నా ఆరు ట్యాక్స్ కూడా పడుతుందన్నా మాకు అన్నాడు ఈ ఆరు ట్యాక్స్ ఏందిరా అని అడిగా రోజక్క ట్యాక్స్ అన్నా అన్నాడు ఓర్ని అమ్మ ఇది కూడా వదలలేదంటారు మా అక్క భలే ఉంది బొమ్మలు ఎక్స్పోర్ట్ చేయాలన్నా బొమ్మలు ఫారిన్ కంట్రీలు పంపియానన్నా అక్క చెయ్యి తడపాల్చిందే అక్క చెయ్యి తడపాల్సిందే అది వాళ్ళ బాధలు సరే మొన్న చూసాం అక్క ఒక్కటి మాత్రం సంతోషం అక్క నాక నువ్వు సినిమాలు వదిలేసినా సినిమాలు మానేసినా అబ్బబ్బబ్బా ఏమి డాన్స్ అక్క అది ఏమి డాన్స్ అక్క ఏం చేస్తున్నావు అక్క ఆ వయసులో ఆ స్టెప్పు ఏం తగ్గేదలే మా యొక్క డాన్స్ విషయంలో చెప్పులు మోసే స్టేజ్ నుంచి ఏంది చెప్పులు మోసే స్టేజ్ నుంచి మా యక్క ఎక్కడికో వెళ్ళిపోయింది యాడికి పోయిందా చెప్పులు మోయిపించే స్టేజ్కి పోయింది ఎంత కష్టపడి ఉంటుందో మా అక్క చెప్పులు మోసే రోజక్క చెప్పులు మోయిపుచ్చుకునే రోజక్కగా మారిందంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సలవని కూడా నేను మనవి చేస్తాను నీ కాన్స్టిట్యుయెన్సీలో దిక్కుదివానం లేదు ఆ మా లోకేష్ బాబు అని తిట్టడం తప్పితే అదేందో ప్రాజెక్ట్ కూడా చెప్పారక్క బలి గుర్తొచ్చిందా గాలి నగరి ప్రాజెక్ట్ వచ్చేసింది అక్కొచ్చేసింది నీళ్లు పారిపోతా ఉన్నాయన్నారంట ఏమైందా మూడున్నరేళ్ల నాలుగేళ్లు అయిపోయింది గాలి నగరి ప్రాజెక్టు అంత తట్ట మట్టనైతే సిగ్గులే సిగ్గులేదా అని అడుగుతున్నా నువ్వు నీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక్క పని చేయలేని నువ్వు మా గురించి మాట్లాడతావా పోయి జనాలు తిరుగు వస్తున్నారు నీ పేరు చెప్తే వస్తున్నారు మేము పోవాల్సి వస్తుంది మమ్మల్ని మీద మా మీద ఆడవస్తారని అంత ఘోరమైన పేరుంది తమరికి సరే ఈ చెరుకు ఫ్యాక్టరీ ఇంకా కూడా చాలా చాలా చెప్పుండవు రోజక్క ఇప్పుడుకైనా సమయం ఆసన్నమైనది నీ కాన్స్టిట్యుయెన్సీలో తిరిగి ఒక్కో ఈ డాన్సులు మానియక్క తిరుమలకపోవడం మానియక్క దుబాయ్ కువైట్ కొన్ని రోజులు వద్దు వచ్చే సంవత్సరం నుంచి నువ్వు అక్కడనే కాపురం పెట్టుకున్నా మా నగిరి ప్రజలు ఎవరూ పట్టించుకోరు ఈ ఒకటిన్నర సంవత్సరంలో అయినా నగిరి ప్రజలకు ఏమన్నా చెయ్యి నగిరి ప్రజలకు ఏమన్నా చెయ్యి చేసిన వాగ్దానాలు ఏదో ఒకటన్నా చెయ్యి అని ఈరోజు నగిరి ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున నేను అడగటంలా నువ్వు ఇలాగా ఉంటే మాకెంతో మేలు నువ్వు ఇలాగా ఉంటావని కూడా మాకు తెలుసు కానీ నగరి ప్రజల ద్వారా నేను టీ తాగిన టీ కొట్లో వాళ్ళు అడిగిన మాటలకి వాళ్ల తరపున ఈ నగరి ప్రజలకి ఏమైనా చేయమమ్మా తల్లి అని కూడా మనవి చేస్తున్నా ఇంకొకసారి
పిత్రే గిత్రే అన్నావు అనుకో జబర్దస్త్ బ్యాండ్ బజాయిస్తాం ఇక్కడి నుంచి జాగ్రత్త మాతో పెట్టుకో బాకు పోయినసారి ఇచ్చిన డోసుకే పది మంచా చెప్పిచ్చావు నేనేం అన్నకి అన్యాయం చేశానని జాగ్రత్తగా ఉండని కూడా మనవి చేస్తున్నా ఇంకా కూడా నేను చాలా మాట్లాడొచ్చు నువ్వు మారో నేను మాట్లాడకుండా మానను కాబట్టి టిల్ ది నెక్స్ట్ రోజక్కాస్ ప్రెస్ మీట్ లెట్స్ ఆల్ వెయిట్ అండ్ లోకేష్ బాబు గురించి ఈ చెత్త నాయకులు ఈ చెత్త మంత్రులు ఇంకొకసారి నోరు తెరిస్తే బాగుండదు కూడా అని నేను మనవి చేస్తున్నా ఫైనల్ గా రోజక్క ఎలయస్ జబర్దస్త్ ఎలయస్ ప్రోటోకాల్ దర్శనం ఎలయస్ దుబాయ్ దుబాయ్ రోజక్క కువైట్ రోజక్క మా ఎన్ని పిలవాలక్క నిన్ను దుబాయ్ పోతే మా రోజక్క అంటుంటి కువైట్ పోతే మా రోజక్క అంటుంటి నగరికి వస్తే మా రోజక్క అంటుంటి చెన్నైలో ఎవరికైనా దర్శనం కావాలంటే మా రోజక్క ఉంది అంటుంది నీతో పనే కాదు తల్లి ఓకే